చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అనంతగుర్రప్ప గారి పల్లిలో దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత 4 రోజులుగా భూ కబ్జా రాయుళ్లకు అడ్డు లేకుండా పోతుంది. గ్రామంలోని 776 సర్వే నంబర్లో ఉన్న భూమిని గ్రామ వైకాపా నాయకుడు మెడసాని ప్రవీణ్ గత 4 రోజులుగా జేసీబీ ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించలేదు. వివాదాస్పద భూమిలో బోరును కూడా వేశాడు. అడిగిన వారికి 1977లోని డి నమూనా చూపించి దీనికి సంబంధించిన శిస్తును కూడా కడుతున్నానని, ఇది తన భూమి అని చెబుతున్నాడన్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో విలేకరులు అక్కడికి వెళ్లగా ఆ లోపే పని ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రగిరి ఎంఆర్ఓను వివరణ కోరగా అది రికార్డులో గయాల్ భూమిగా ఉందని, అది ఎవరికి సంబంధించింది కాదని తెలిపారు.